కొత్తగా వచ్చిన వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు పార్టీలో మొన్న వచ్చిన వాసుపల్ గణేష్ కానీ ఆ పంచకచర్ల రమేష్ కానీ ఇటువంటి వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు దగ్గరికి తీసుకోకుండా నువ్వు దూరంగా ఉండు ఆ చేతులు కట్టుకుని నుంచు లేకపోతే బ బల్ల కట్టి ఒంగ నుంచో అని చెప్తారా ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ విజయసాయిరెడ్డి గారిని తాజాగా అన్నది మీ చుట్టూ కొన్ని కోటరీలు ఏర్పరచుకున్నారు అందులోనే ఉండి వాళ్ళ మాట ఏమి వింటున్నారా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని పట్టించుకోవడం అంటే ఎసకిప్పించడమా లేకపోతే మంది ఇప్పించడమా ఇప్పించాలంటే జగన్మోహన్ రెడ్డిని అడగాలి జగన్మోహన్ రెడ్డి గారి స్వయంకెళ్ళి ఇతర చేతిలో చేసి ఏదో కూల్ చేశారంటే కానీ కోల్డ్ వార్ అయితే ఇంకా నడుస్తుంది అనేది అయితే వినిపిస్తుంది పవర్లోకి వచ్చినప్పుడు రెండు రెండు పడవలు కాదు రెండు పట్టాలు రెండు పట్టాల మీద బండి రెండు పట్టాల మీద జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వెళ్ళాలి విజయసాయి రెడ్డి గారి వివాదం ఒక రకంగా వైసీపీని ఒక కుదుపు కుదిపేసిందని చెప్పాలేమో రెండు వేల నాలుగు ముందున్న చంద్రబాబు గారి పాలసీలు ఈయన ఫాలో అవుతుంది మొత్తం సింగిల్ ట్యాంక్ వాళ్ళకు లెక్కలుంటాయి అప్పట్లో ఎట్లాగేది సెటిల్ చేయొచ్చు ఏం చేయొచ్చు అని మేము మీకన్నా ఎక్కువ లేదంటే మీరు మా కన్నా తక్కువ ఎందుకంటే ఎక్కువ ఎంపీలకి ఎమ్మెల్యేలకి మధ్య వివాదం ఇటువంటి వాళ్ళు సరిగ్గా ఉండలేకపోతున్నారా సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారా అంటే లాజిక్ అలా అవినీతి జరిగితే వేరు ఇది గితం చేస్తూ కూడా అవినీతి వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి ఈ వారం కొన్ని అప్డేట్స్ చూసుకుంటే కనుక వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో కానీ లేదంటే పార్టీలో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన కొత్త ఇబ్బందులు ఏంటి ప్రధానంగా విజయసాయిరెడ్డి గారికి అలాగే కొంతమంది ఎమ్మెల్యేలకి నడుస్తున్న వివాదాలు ఓవరాల్గా ఎంపీలు వర్సెస్ ఎమ్మెల్యేలు అన్నట్టుగా ఉంది కోటరీలు కట్టుకొని ఆ కోటరీల చుట్టూ తిరుగుతున్న రాజకీయాల మీద ఓవరాల్ ఇదే అంశం మీద ఇవాళ జర్నల్స్ సాయి గారి విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం యూకెన్ విత్ సాయిలో సార్ అంటే విజయసాయి రెడ్డి గారి వివాదం ఒక్కసారిగా ఈ వారం ఒక రకంగా వైసీపీని ఒక కుదుపు కుదిపేసిందని చెప్పాలేమో అది అంతటితో ఆగలేదు ఇక్కడ వరకు వచ్చింది తాడేపల్లి వరకు పంచాయతీ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు సర్ది చెప్పి పంపించారు అనేది అది ఎంతవరకు వాస్తవం అధికారిక ప్రకటన అయితే ఏం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సర్ది చెప్పి పంపించడం బేసిక్గా ఏంటంటే అనుభవ రాహిత్యం ఉంటుంది సాధారణంగా రాజకీయ పార్టీగా ఫస్ట్ టైం పవర్లోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారి పవర్లోకి వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇట్లాంటివే కదా డిస్ప్యూట్స్ చంద్రబాబుకి దగ్గుబాటుకి అందరికీ ఏంటి గొడవలు అందులో వీళ్ళు ముందు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పవర్లో లేడు కదా రాజశేఖర రెడ్డి గారు పవర్లో ఉన్నారు ఆయన కొడుగ్గా తప్పించి పార్టీ పరమైన ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఆయనకి ఇది ఒక సొంత పార్టీ ఇది ఏడేళ్ళ నుంచి నడిచింది తొమ్మిదేళ్ళు టోటల్గా నడిచింది తొమ్మిదేళ్ల తర్వాత పవర్లోకి వచ్చింది ఆవురు ఆవురు అంటూ ఉన్నటువంటి వాళ్ళు అందులో గతంలో అనుభవం ఉన్నోళ్ళే ఇది ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కర్ణం ధర్మశ్రీ ఇష్యూనే తీసుకుంటే అంతకుముందు ఎమ్మెల్యే చేస్తున్నాడే కదా వాళ్లకు లెక్కలుంటాయి అప్పట్లో ఏది సెటిల్ చేయొచ్చు ఏం చేయొచ్చు అనేది ఇప్పుడు వీళ్ళకొచ్చే కొన్ని పాలసీలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పటికి జిల్లా మంత్రులు ఇన్ఛార్జో లేదంటే కనుక అధిష్టానము ప్ర పిసిసి తరపున ఉన్న లీడర్లో వీళ్ళతో కాంటాక్ట్ ఉంటే సరిపోతుంది ఇక అధికారుల మీద పనులు కావాల్సినవి చేయించుకుంటూ ఉంటుంటారు వచ్చేటప్పటికి ఇక్కడ రిస్ట్రిక్ట్ చేశారు అగ్రనేతలు ఓకే చేయించుకోవాలి ఇప్పుడు అంటే ఇదంతా ఓ రకంగా చెప్పాలంటే రెండు వేల పద్నా నాలుగు ముందు చంద్రబాబు గారు ఉండేటువంటి పాలసీ ఏదైనా సరే డెసిషన్ అధిష్టానం వైపు నుంచినే ఉంటుంది లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఆ సీన్ ఇచ్చేవాళ్ళు కాదు పూర్తిగా రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు అంతే ఇప్పుడు ఇన్ఛార్జీలు సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డు ఇట్లాగా వీళ్ళని పెట్టారు అయితే వీళ్ళకి కూడా ఈ భూముల వ్యవహారాలు ఇట్లాంటి పవర్స్ ఏమి ఇలా పవర్ అంతా కూడా కంప్లీట్గా ఆయన చేతిలో ఉంది వీళ్ళు ఇక్కడ పర్యవేక్షకులు ఈ పర్యవేక్షకులకి కనుక ఏదన్నా లోపం జరిగితేనేమో పర్యవేక్షకుడి బాధ్యత మంచి జరిగితేనేమో లోకల్గా ఉండేటువంటి ఇన్ఛార్జి బాధ్యత ఇది ఒక అటు ఇటు ఇబ్బంది వాళ్ళకి ఇప్పుడు ఆరోపణ ఎవరి మీద వస్తుంది విజయసాయి రెడ్డి అంతా దోచుకు తింటున్నాడా అని వస్తుంది అక్కడ ఆయన దోచుకు తింటాడా ఆయనకు అవకాశం ఇస్తాడా జగన్మోహన్ రెడ్డి గారు ఉండదు ఎవరైనా సరే చంద్రబాబు గారు హయాంలో కింద ఉన్నట్టు వాళ్ళు తినేవాళ్ళు ఎదివరకు ఉండేది కాదు అయితే రెండు వేల పద్నాలుగు తర్వాత ఆయన అవకాశం ఇచ్చేసారు అదే ఆయనకి మైనస్ అయింది ఇప్పుడు ఈయన కూడా ఇంతకుముందే చెప్పుకున్నట్టు రెండు వేల నాలుగుకు ముందున్న చంద్రబాబు గారి పాలసీలు ఈయన ఫాలో అవుతున్నాయి మొత్తం సింగిల్ హ్యాండ్ కింద తినడానికి అవకాశం లేదు సరే చ మధ్యలో చిల్లర కొట్టుడు చిలక కొట్టుడు లేదు ఇసకో లారీ అమ్ముకున్నారు ఇది వేరు ఓవరాల్గా అయితే గ్రిప్పులు ఇచ్చేయలేదు కదా అట్టిచ్చేస్తే ఒక వైన్ షాపులు చాలు మింగేయడానికి లేదంటే ఒక ఇసక క్వారీలు చాలు తలావ లీడర్కి ఒకటి ఇస్తే చాలు కుమ్మేస్తారు వీళ్ళు కాకపోతే అలా కాకుండానే ఉంది ప్రస్తుతానికి అయితే ఇంప్లిమెంటేషన్లో లోపం ఉంటుంది అంటే తినేయద్దు అని చెప్పినా అక్కడ ఎక్కడో కకృతి పడే ప్రయత్నం చేస్తారు దానికి రీజన్ ఏంటంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం కాబట్టి ఇది దానికంటే ముందు రెండో కాన్సెప్ట్ ఏముంటుందంటే వెంట ఉండే అనుచరు వర్గాల గోలెక్కు ఉంటుంది నీ కోసం ఇన్నేళ్ళు తొమ్మిదేళ్ళ నుంచి జయించుకుంటే వాళ్ళు టీడీపీ వాళ్ళు అయితే ఇట్ట తినేశారు నువ్వు మాకు ఇవ్వ అవకాశం ఇట్లా ఉంటుంది దీనికోసం వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీదేవిది ఉంది ఆవిడ ఉదంతం ఏంది ఆవిడ తింటానంటా కాదు కదా ఆ కింద ఉన్నటువంటి అనుచరులు ఈ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకు ఫీలింగ్ ఏముంటుందంటే అనుకోకుండా గెలిచేశారు ఈ గెలిచినప్పుడు ఓహో అనుచరులు వాళ్ళ వల్లనే మనం గెలిచామేమో అనుచరులు తిననీయాలి కావచ్చు ఆవిడేమో అన్ఎడ్యుకేటెడే కాదు కదా హైలీ ఎడ్యుకేటెడే కదా డాక్టరు కానీ ఏంటి అంటే ఓకే రాజకీయం వేరు మన ప్రొఫెషన్ వేరు మన ప్రొఫెషన్లో ఇవన్నీ తెలియవు వీళ్ళే జనంలో తిరుగుతారు వీళ్ళే మన వెనకాల తిరుగుతారు తిప్పుతారు కాబట్టి వాళ్ళ పనులు చేసి పెట్టడం మన బాధ్యత కాబోలేము అనేది ఇంకోటి ఏ పని ఏ హెల్ప్ లేకుండా హెల్ప్ అనగడానికి కూడా లేదు ఏ పని చేసి పెట్టకుండా ఎవడిని వెనకాల ఉంటాడు ఉండరు కదా కాబట్టి వాళ్ళకి పనులు చేసి పెట్టడం దాని దగ్గర ఏమవుతుంది ఇక్కడ ఈ పనులకి క్లియరెన్స్ ఎవరివ్వాలా ఇక్కడ ప్రభుత్వం కంట్రోల్ పెట్టింది కలెక్టర్లు ఎవరి మాట వినాలి ఐఏఎస్లు మాట వినాలి ఐపీఎస్లు ఎవరి వినాలి దీంతో ఏమైపోతుంది గ్రౌండ్ లెవెల్లో పనులు ఆ అసంతృప్తి అసహనం ఇక్కడ బేసిక్గా ఏంటంటే విజయసాయి రెడ్డి గారికి దాన్ని ఇంకోటి ఏంటంటే ఫోకస్ చేసే తీరు ఇప్పుడు విజయసాయిరెడ్డి అన్న మాట ఏంటి అవినీతి చెయ్యొద్దని అవినీతికి మనోళ్ళు పాల్పడుతున్నా కూడా ఊరుకోము రాజకీయ నాయకుల పేర్లే వినబడుతున్నాయి వినబడుతున్నప్పుడు ఇక్కడ ధర్మశ్రీ చెప్పిన దాంట్లో కూడా జెన్యూనిటీ ఉంది ప్లస్ ఇష్యూ ఉంది జెన్యూనిటీ ఏంటి మాజీ సైనికుడికి ఆల్రెడీ స్థలం ఇచ్చేశాడు ఇచ్చేసిన తర్వాత దాన్ని ట్వంటీ టూ ఏ కింద వివాదంలో పెట్టారు అది దుర్మార్గం కదా గత ప్రభుత్వం కావాలని చేస్తే ఇప్పుడు దాన్ని క్రమబద్ధీకరించమంటే కూడా చేయకపోతే ఇక నేను ఇంక నా బంధువులకే చేసుకోలేకపోతే నేనేం చేసుకుంటాను ఇక్కడ మనకేమైనా ప్రొజెక్ట్ అవుతుంది మీడియా కానిది వాళ్ళ బంధువులకి చేసుకుందాం అనుకుంటున్నాడు బంధువుకి సొంతగా ఏదో గవర్నమెంట్ భూమిని నొక్కేయడం కాదు అక్కడ ఆల్రెడీ ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ మిలిటరీ ఉద్యోగికి సాధారణంగా ఇస్తారు భూములు ఆ భూమిని పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు ఇరవై ఏళ్ళ తర్వాత ఇదివరకు ఉండే తర్వాత పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు ఎన్ఓసి ఇవ్వాలి ఎన్ఓసి ఇవ్వడం కాకుండా దాన్ని వివాదాస్పద స్థలాల కింద ఒక జాబితా తయారు చేసి ట్వంటీ టూ ఏ కింద రెండు వేల పదిహేనులో టీడీపీ పవర్లోకి వచ్చినప్పుడు ఏదైనా సరే వివాదం లేదు అనేది అవతల వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని ఓ సిస్టమ్ పెట్టింది వచ్చి తీసుకుంటే కానీ అమ్మకూడదు ఆ సిస్టం కింద చాలామంది భూములు ఇరికిచ్చారు ఆ ఇరికిచ్చిన దానివల్ల నష్టపో ఎవరన్నా చివరికి ఏం చేస్తారు నా భూమి వివాదం ఉంది అమ్ముకోవడానికి నాకు అవకాశం లేదు ఏదో ఒకటి చేసి పెట్టండి అంటే వీళ్ళు ఏం చేస్తారు అలా దాన్ని అమ్మిపెట్టేందుకు సొమ్ములు అంటే దాని కింద ఎంతని అమౌంట్ ఇవ్వమని అడగటం దాన్నే అయ్యన్న పాత్రడు ఆనాడు అబ్జెక్ట్ చేసి అసలు దర్యాప్తు అది జరిపించడం మానేసి దర్యాప్తుని వేరే కోణంలోకి విషయం ఇక్కడ ఇందులో ఉద్దేశం మంచిదే అదే సందర్భంలో దాన్ని డీబియేట్ అయింది ప్రచారం పరంగా అంటే ఇక్కడ హోదాల్లో ఒక వ్యత్యాసాలు లేదంటే మేము మీకన్నా ఎక్కువ లేదంటే మీరు మాకన్నా తక్కువ ఎందుకంటే ఎక్కువ ఎంపీలకి ఎమ్మెల్యేలకి మధ్య వివాదం ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా ఇదంతా ఒక ఇష్యూ అయితే రాజకీయ రాజకీయ నాయకులే ఎక్కువ అవినీతికి పాల్పడుతున్నారు అనే అంశాన్ని ఒక పక్కేమో మొన్నటి వరకు ధర్మశ్రీ గారు గుమ్మడికాన్ని భుజాలు తడుగుతున్నారనే ప్రచారం కూడా జరిగింది మళ్ళీ ఫైనల్గా ఓకే ఆయన ఇద్దరు లోప లోపల ఒక ఇద్దరి మధ్య ఒక సయోధ్య అయితే కుదిరింది ఈయనే ఒప్పుకున్నారు అనే ప్రచారం కూడా జరిగింది అంటే ఈ కాంప్రమైజ్ చేయడంలోనూ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడంలోనూ ఈ ఒక హోదాలో ఉన్న విజయసాయిరెడ్డి గారనే కాదు ఇటువంటి వాళ్ళు సరిగ్గా ఉండలేకపోతున్నారా సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారా అంటే రాహిత్యం అంటుంది అక్కడే ఒక ఎమ్మెల్యేకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి అర్థం కాకపోవడం ఆయనకి అర్థం అవుతుంది కాకపోతే ఏంటంటే అనేది నా మమ్మల్ని వదిలేయండి ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా గెలిచాక నేను చెప్తే పని జరగకపోతే రేపు నాకు వాల్యూ ఎక్కడ ఉంటుంది అంటే ఈయన బాధ ఏంది వీళ్ళకి ఇలా ఫ్రీగా వదిలేసేస్తే వీళ్ళు తినేదంతా ఎవరినంటారు ఇప్పుడు కర్ణం ధర్మశ్రీ ధర్మశ్రీదన్నా లేకపోతే అవంతి శ్రీనివాస్ శ్రీనివాసదేనా ఎవరి పేరు చెప్తారు విజయసాయి రెడ్డి గారు మనిషి అని చెప్తారు అక్కడ వాళ్ళు ఉత్తరాంధ్రలో ఎవరున్నా అది విజయసాయి రెడ్డి మరి వాస్తవానికి ఇటువంటి అంతర్గతంగా జరగాల్సిన చర్చలు బయట ఓపెన్ గా ఇటువంటి సమావేశాలు జరగడం అవే కొంచెం ఆగ్రహాన్ని ఏంటంటే అంతర్గతంగా మాట్లాడలేరంటారా అలాగే ఒక అనుమానం వచ్చింది ఆయన అవినీతికి పాల్పడ్డారని ఆయన పిలిచి విజయసాయి రెడ్డి గారు మీ మీద లాగా ఆరోపణలు ఉన్నాయి చూసుకోండి అని బహిరంగ ఉన్న చెప్పాలి ఏంటంటే ఇందులో ఉన్న లాజిక్ కల్లా అవినీతి జరిగితే వేరు ఇది ఇతను చేస్తుంది కూడా అవినీతి కాదు తన బంధువుకి సంబంధించి ఎక్స్ ఎంప్లాయ్ ఎక్స్ సర్వీస్మెన్ ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చిన భూమి ఆల్రెడీ గవర్నమెంట్ ఎలకేటెడ్ భూమి అది తెలుగుదేశం హయాంలోనే వచ్చింది గతంలో ఆ ఇచ్చిన భూమిని ఇప్పుడు వివాదాస్పద భూముల జాబితాలో చేర్చారు దాన్ని రెగ్యులరైజ్ చేయండి వివాదం లేకుండా అనేటువంటిది ఇక్కడ అడిగేది అది కుంభకోణం కాదు కానీ అనవసరంగా అటిట్లలోకి ఏలు పెట్టిన దగ్గర నుండి వీళ్ళది అనేది ఈయన ఉద్దేశం విజయసాయి రెడ్డి అవన్నీ కెలక్కండి మీరు ఏళ్ళు పెట్టుకోబాకండి అలా కెలక్కపోతే మరి ఇంకెవరికి సేవ్ చేస్తామనేది వీళ్ళ ఉద్దేశం ఇది సైద్ధాంతికమే ఇందులో విజయసాయిరెడ్డి మీద ఈయనకు కోపమో లేకపోతే ఈయన మీద ఆయనకు కోపమో కాదు ఈ ఏ ముద్ర పడకుండా చూసుకోండి అని ఏం చెప్తాడు ముద్రలో ఎవడ వేస్తున్నాడు మనం ఏం చేయకుండా కూర్చుంటే ఇంక ఉపయోగం ఏంటనేది ఈయన ఇది సైద్ధాంతిక అంశం దీనికి కారణం ఏంటంటే అనుభవం రాహిత్యం అనుభవం ఉంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఇద్దరిది కాదు విజయసాయి రెడ్డి అనుభవం రాయ ఆయనకి అనుభవం లేదు ఈయనకి అనుభవం ఉంది రాజకీయము ప్లస్ ప్రభుత్వము కలిపిన రెండు అనుభవాలు ఉండాలి ఈ అనుభవాలని ఎలా డీల్ చేయాలి అన్నటువంటి ఉద్దేశం జన్యుని అయినా కూడా దాన్ని ఆచరణలో పెట్టే తీరు డిఫరెంట్ ఉండాలి ప్రాక్టికల్గా ఆ ప్రాక్టికల్ థింకింగ్ దగ్గర ఫెయిల్యూర్ ఉంది ఇక్కడ విజయసాయి రెడ్డికి ఎవరి అన్న జాతకాలు బయట పెట్టించడమో కాగితాలు పట్టించుకురావడో అవన్నీ తెలుసు కానీ పొలిటీషియన్ కాదు తను బేసిక్గా తను చార్టెడ్ అకౌంటెంట్ లెక్కలు తీయమంటే మంచి మంచి ప్రొఫెషనల్ యాంగిల్లో చేయగలదు కానీ రాజకీయాల చేత కదా ఆ రాజకీయాల చేతకాని తనం ఇక్కడ కనబడుతుంది అది వీళ్ళని డీల్ చేసే తీరు వీళ్ళది అట్లా ఉంటుంది మేము ఫీల్డ్లో ఉన్నాం ఫీల్డ్లో ఉన్నప్పుడు జనాలకి జవాబుదారీ ఉండాలి ఇప్పుడు మా సంబంధం లేదు అంటే ఇప్పుడు ఎవరో వస్తారు అయ్యా నాది ఇది బాధ అంటారు ఇవన్నీ నేను సంబంధం లేదా అంటే అట్లా ఇప్పుడు అలా కాకుండా ఏ మర్డర్ చేసినోడిని కాపాడమంటే తప్పు లేకపోతే ఏ రేపులు చేసిన వాడిని కాపాడమంటే తప్పు కానీ ఇలాంటి ఇష్యూస్లో ప్రభుత్వం తీసుకున్న ఒక విధానం వల్ల వందలాది మంది వేలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందిని సరిచెయ్యండి అనేటువంటి అడక్కపోతే ఎమ్మెల్యే ఇంకెందుకు ఆయన ఇప్పుడు సింహాచలం భూములు ఉన్నాయి వాస్తవంగా ఎంతోమంది ఆక్రమించుకున్నారు దేవాదాయ శాఖ భూమి దేవాదాయ శాఖ భూమి కాబట్టి ఆక్రమించుకున్న వాళ్ళది ఏమి నువ్వు పట్టాలు ఇవ్వద్దు అని ఎమ్మెల్యే అంటే రేపు పొద్దున అడికెళ్తే ఓటు ఎవడేస్తాడు ఏం చేయాలా దేవాదాయ శాఖ భూమి కాబట్టి దేవు మన ప్రభుత్వాందే కాబట్టి పట్టాలు ఇవ్వండి అని ఎమ్మెల్యే అడగాలి అప్పుడు ప్రతిపక్షం ఏమి అడగాలి ఎవడబ్బ ఇస్తారని అడుగుతారు అడిగినప్పుడు అప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం ఆ దానికి ఇంత డబ్బులు మేము కడతాం గుడికి దేవాదాయ శాఖకి గుడికి కట్టి దాని పేరుని డిపాజిట్ చేసి అయిపోంచుతామని పంచుతామని చెప్తాం ఇది సిస్టమ్ జరగాలి ఇలా కాకుండా ఏం జరుగుతోంది ఇక్కడ నువ్వు పంచు నువ్వు ఇవ్వు నువ్వు ఆపు నువ్వు పంచు ఇదే నడుస్తుంది ఇక్కడ ఇద్దరి మధ్య దీంట్లో ఇది అవతలోళ్ళు వేసే ఎత్తుకి యువత వేయకపోతే ఏమవుతారు అసమర్థులవుతారు ఇది ఫీల్డ్ లో ఉండేటువంటి ప్రజాప్రతినిధికి ఎదురయ్యే సమస్య కానీ ఇటువంటి వివాదాలు తెర మీదకి రావడం వల్ల ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే పరిస్థితి ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ విజయసాయి గారిని తాజాగా అనేది మీ చుట్టూ కొన్ని కోటరీలు ఏర్పరచుకున్నారు అందులోనే ఉండే వాళ్ళ మాట వింటున్నారే మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేది అంటే అసలు అంటే లేకపోతే ఇవన్నీ వచ్చిండేవి కాదు ఇవన్నీ కొత్త తలనొప్పులు కాదు అదే కోటరీ అనేటువంటి దానికి సంబంధించి అది మరి నేను వినలేదు కోటరీలు ఏర్పరచుకుంటున్నారు వీళ్ళంతా సీన్ ఉంటదనుకోవట్లేదు అంత అంటారని కూడా బయట బేసిక్ నేను అనేది అదే పట్టించుకోవడము అంటే ఇసకిప్పించడమా లేకపోతే మందు ఇప్పించడమా అది ఇప్పించాలంటే జగన్మోహన్ రెడ్డిని అడగాల ఆయన ఇవ్వమంటాడా ఇంతకుముందు నువ్వు తిట్టింది ఏంది పాత ఎమ్మెల్యేల గురించి ఇది గురించి ఆ తిట్టింది ఓకే చేయాలా లేదు ఇప్పుడు వివాదాస్పదమైన భూములే ఉన్నాయి ఇక్కడ అందరూ ఏలైతే చూపెడతా చేశారండి ఆయన తన మీద ఆ ముద్ర లేకుండా చూసుకోవడం కోసం ఓపెరిగి ఇక్కడ మాట్లాడాడు నేను అందేదే ఇక్కడ గేమ్ నడపాల్సింది పొలిటికల్ గేమ్ నడపాల్సిన చోట డిఫెన్స్ గేమ్ నడుపుతున్నారు టీడీపీ ఇదే ప్లేస్లో ఉంటే ఇప్పుడు బండారు సత్యనారాయణ మూర్తిది అప్పుడు భూమి జరిగింది టీడీపీ ఏముంది ఇదంతా దుర్మార్గులు వైసీపీ వాళ్ళు కావాలని సృష్టిస్తున్న అమ్మాయికి ఏం లేదు అమ్మాయి కూడా దొర అదే ఏదని చెప్పేసి రచ్చరచ్చ చేసి అట్లాగే అదే అయ్యన పాత్రుడు రాస్తే ఇవన్నీ కావాలని వెనక నుండి ఎవరు నడిపిస్తున్నారో మాకు తెలిసి ఇది అంది కానీ డిఫెన్స్లో పడిందా టీడీపీ అంటే అఫెన్స్లో మాట్లాడతారు వాళ్ళు వాళ్ళకి ఆరోపణ వచ్చినప్పుడు చింతకు ఉదంతం చూసినా ఈ చూసినా ఎక్కడైనా సరే ఈవెన్ బోండా వీళ్ళందరూ కలిసి అప్పుడు ఈయన కొట్టే వ్యవహారానికి వెళ్ళినా లేదా భూకబ్జాల ఆరోపణలు వచ్చినా ఏం చేస్తారు దమ్ముంటే నిరూపించండి దమ్ముంటే నిరూపించండి అంటారు అంతేగాని ఏముండదు అక్కడ మా వాళ్ళు తప్పు చేశారు అని అన్నారు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ అనుభవ రాహిత్యంతో మా వాళ్ళ మన వాళ్ళ మీద పేర్లు వస్తాయి జాగ్రత్త పడండి జాగ్రత్త పడండి అంటే ఇదివరకు వైసీపీ ఆరోపణ చేస్తే టీడీపీ డిఫెన్స్లో ఉండేది కదా అఫెన్స్లో ఉండేది ఇక్కడేమో టీ టీడీపీ ఆరోపణ చేస్తే వీళ్ళేమో అఫెన్స్లో కాకుండా డిఫెన్స్లో పడుతున్నారు ఎందుకని వచ్చింది ఈ ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళు ఎవరు రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు కాదు వైవి సుబ్బారెడ్డి అయినా లేకపోతే ఈయనైనా ఆయనైనా పెద్దరెక్క పాత్రలు తప్పించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయినా వీళ్ళెవరూ కూడా పెద్దరెక్క పాత్రలు తప్పించి ఫీల్డ్లో స్ట్రగుల్ చేసేవాళ్ళు కాదు వెనక నుండి నడిపించగలిగిన వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే కోఆర్డినేటర్లు కన్వీనర్లు కన్వీనర్కి ఫీల్డ్లో పబ్లిక్ దగ్గరికి వెళ్ళి ఎలాగ డీల్ చేయాలన్నటువంటి దగ్గర తేడా ఉంటుంది మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి పని చేసి పెడతానని చెప్పడమో చేయనని చెప్పడమో వేరు పని కోసం అక్కడ ఓట్ల దగ్గరికి ఓట్ల కోసం వెళ్ళేటువంటి వాడికి ఉండే సమస్య వేరు ఈ రెండింటి మధ్యన సమన్వయం ఉండాలి అది కుదరదు వీళ్ళకి అంటే వైసీపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలో ఇంకా బలపడాల్సిన పరిస్థితులు అంటే విశాఖలో కానీ ఓవరాల్గా ఇలాంటి టైంలో వీళ్ళు ఈ వివాదం వల్ల మీద తీసుకొస్తున్నది ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు పార్టీలో మొన్న వచ్చిన వాసుపల్లి గణేష్ గాని ఆ పంచకచర్ల రమేష్ గా ఇటువంటి వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు పాత వాళ్ళని వెనక్కి తొక్కేస్తున్నారా అనే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి వాళ్ళది అంటే కొత్త వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చే పోస్ట్ వాసుపల్లి గణేష్ వచ్చినప్పుడు దగ్గరికి తీసుకోకుండా నువ్వు దూరంగా ఉండు ఆడ చేతులు కట్టుకుని నుంచో లేకపోతే బ బల కట్టేయి ఒంగు నుంచో అని చెప్తారు అక్కడ సాధారణంగా ఉంటుంది ఎన్ని వీళ్ళు ప్రచారం చేయడం బేసిక్గా ఏంటంటే అక్కడ తన స్థాయిలో రాజకీయ ఎత్తుగా టీడీపీ నుంచి ఓ ఎమ్మెల్యేని పట్టుకురాగలిగాడు అంతకుముందు సాధ్యంగా ఉంది సుదీర్ఘకాలం పాటు గంట కదలకపోతే అడుగు కూడా కదలదనుకున్న చోట తీసుకొచ్చారు అప్పుడు నాలుగు సార్లు వస్తాడు మాట్లాడతాడు ఆయనకి కిట్ నుంచి టీడీపీ నుంచి వచ్చి ఒత్తిడి చెప్తుంటాడు అయ్యి పోనీ ఏమైనా చేసి పెట్టారు వీళ్ళు ఏమైనా విశాఖ రా బీచ్ ఏమైనా ఇచ్చారా ఏముండదు అన్నీ ఏందంటే కాసేపు కాబట్టి నేను అనేది అదే పొలిటికల్ గెయిన్ అనేటువంటి సిస్టమ్స్ తెలియాలి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉంటుంది ఈ వ్యవహారం ఇక్కడ అనుభవ రాహిత్యం అనేది స్పష్టంగా కనబడుతుంది రాజకీయం వేరు పవర్ వేరు పవర్ని వాడేటప్పుడు బాధ్యతాయుత తత్వం ఉండాలి అదే సందర్భంలో అయిన వాళ్ళకి ఇస్తున్నా కూడా అలా కాదు అదేదో దేశానికి సేవ చేస్తున్నట్టు బిల్డప్ చేయాలి అది టీడీపీకి తెలుసు ఏళ్ల తరబడి అనుభవం ఉంది కాబట్టి వీళ్ళకి అనుభవం లేదు కాబట్టి వీళ్ళు అవినీతిని అడ్డుకుంటానికి ప్రయత్నిస్తున్న విజయసాయి రెడ్డి దాంట్లో ఆయన ఏమంటున్నాడు చేయడానికి ఎవరికి వీలు లేదంటున్నాడు అది కూడా బూత్ మాటగానే కనబడుతుంది దాని ప్రొజెక్షన్ కూడా ఏం చేస్తున్నారు బూతుగానే చేస్తున్నారు ఈయన కూడా ఏంటి కర్ణధర్మశ్రీ అయినా సరే విషయం ఇదండి మీరు మీ చుట్టూ ఉన్న అంటుంది కూడా అదే కారణం మీ వాళ్ళు అది చెప్తున్నారు ఎందుకు వచ్చిన పెంట అంటున్నారు మీరు ఆగిపోమంటున్నారు అట్టయితే చివరికి నా బంధువుదే అవ్వారని నేను చూడలేకపోతున్నాను అసలు వ్యవహారం ఇది అంటాడు ఇందులో జెన్యూనిటీ ఉంది ఎవరికో ఆల్రెడీ భూమి పట్టా ఇచ్చేసారు ఇది వివాదం అని ఆపేస్తారు వాడు అమ్ముకోలేడు కొనుక్కోలేడు అక్కడ వాళ్ళు అన్యాయం అవుతారు ఎమ్మెల్యే దగ్గరకు వచ్చాక కూడా దిక్కు లేకపోతే ఇంకా ఎక్కడికి పోవాలా కోర్టుల దగ్గరకు పోతే దశాబ్దాలుగా శతాబ్దాలు పడుతుంది ఏం చేయాలి ఇంకా వాళ్ళు పోనీ కోర్టు దగ్గరకు పోవడానికి కూడా ఇష్యూ కాదు అది ఎందుకు ఇది ట్వంటీ టూ కిందకి తీసుకొచ్చారు అది జిల్లా మ్యాజిస్ట్రేట్ హోదాలో కలెక్టర్ దగ్గర ఉంటుంది ఏం చేయాలి అట్లాంటిది ప్రభుత్వం తీసుకునే చిన్న పాలసీస్ ఇప్పుడు ఎక్కడ ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఎంతకంటే దారుణమైన పెంట జరిగింది అమరావతిలో ఇప్పుడు అక్కడ భూములు చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు ఎవరైతే ఇవ్వనన్నారో భూసేకరణకి వ్యతిరేకించి పవన్ కళ్యాణ్ పిలుచుకొచ్చారో వాళ్ళ భూముల్ని భూసేకరణ కింద తీసుకోకుండా భూ సమీకరణకి వాళ్ళు ఇవ్వనన్నారు కాబట్టి సేకరణ కింద తీసుకోకుండా అడ్డుపడ్డాడు కాబట్టి అదంతా గ్రీన్ జోన్ అని ప్రకటించారు ఆ గ్రీన్ జోన్లో అమ్మకూడదు కొనకూడదు అమ్మకూడదు కొనకూడదు ఇప్పుడు ఆ రైతులు బతికేంటి ఆ పక్కనే పది లక్షల రూపాయల దాన్ని నాలుగు కోట్లకు మూడు కోట్లకు అమ్ముకున్నారు ఇక్కడ అంత ఈ పక్కనే మళ్ళీ యువతలో ఉన్నటువంటి ల్యాండ్స్ ఏమో ఆ వాళ్ళు వీళ్ళందరూ తీసుకున్నారు కొనుక్కున్నారు వీళ్ళది ఈ పక్కన ఉన్నటువంటి మురళీమోహన్ వాళ్ళు దానికి ఆనుకున్న భూమి అమ్మకూడదు ఎందుకు అంటే ప్రభుత్వానికి కాదన్నారు మరి అక్కడ లెక్క ప్రకారం అయితే అక్కడ ఎమ్మెల్యే ఏం చేయాలా చొక్కా పట్టుకోవాలి అదేందండి ఒక రైతును అన్యాయం చేయడం ఏంటి ఇంకో రైతుకి న్యాయం చేయడం ఏంటి ఎమ్మెల్యే ఏం చేయాలి అలా గది వెళ్ళగలిగాడా చంద్రబాబు దగ్గరికి వెళ్ళలేదు ఇక్కడ వెళ్ళగలుగుతున్నాడు అంటే చదువు ఇచ్చినట్ట ఇవ్వనట్టా బేసిక్గా చూస్తే అంటే ఇక్కడ అనుభవ రాహిత్యం తప్పించి ఇష్యూ లేదు బట్ ఎట్లాంటి అనుభవ రాహిత్యాలే రేపు పొద్దునకు వచ్చేటప్పటికి పవర్ నుండి గది దించేది చంద్రబాబు నాయుడు ఫస్ట్ ట్రిప్ గద్దె దిగినప్పుడు ఎందుకు మొన్నటి సార్ వెచ్చలవిడిగా పర్మిషన్ ఇచ్చింది ఇదే పాయింట్ అనేవాళ్ళు ఇట్లాగే జరిగినాయి అప్పుడు కూడా జరిగితే వాస్తవంగా ఆయన జెన్యున్ ఉద్దేశం అప్పుడు అవినీతికి పాల్పడకూడదు అందుకని వీళ్ళందరూ ఏం చేశారు సార్ మీరు అట్లా ఆపడం వల్ల మేము ఆరేళ్ల పాటు ఎవరిని దోచుకోలేదు ఏం సంపాదించుకోలేదు రాజశేఖర రెడ్డి ఉన్న ఆరేళ్ల పాటు ఆ తర్వాత వచ్చి నాలుగేళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎవరికి గదింది వాళ్ళు పుచ్చుకున్నారు చివరికి మన వాళ్ళని తొక్కవతలు పడేశారు మీరు అవకాశం ఇవ్వకపోతే ఎట్ అయిపోతాం కాబట్టి మీరు ఇవ్వాల్సిందే అంటే ఈ ట్రిప్ అందరికీ వెచ్చలవిడిగా పోండాయి అన్నాడు పోనీ పోనై పోండకే పవర్ లోకి వచ్చిందా లేదా ఇక్కడ ఆపాలి అవినీతి అనే దాన్ని మనం అనుకుంటాం పబ్లిక్ పట్టించుకోరని చాలా సీరియస్ గా చూస్తారు అనుభవ రాహిత్యం అనేది కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది అనుకోవాలా రాష్ట్రం అంతా ఎందుకంటే మొన్న గన్నవరం ఇష్యూ ఓకే జగన్మోహన్ రెడ్డి గారి స్వయంకెళ్లి ఇద్దరు చేతిలో చేసి ఏదో కూల్ చేశారు కానీ కోల్డ్ వార్ అయితే ఇంకా నడుస్తుంది అనేది అయితే వినిపిస్తుంది స్థానికంగా లేదు ఇక్కడ బేసిక్ గా వైసీపీ కే అనుభవ రాహిత్యం పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డికి పవర్లో ఉన్నప్పుడు ఉండే పొలిటికల్ అనుభవం లేదు కాంగ్రెస్ వేరు వైసీపీ వేరు సొంత పార్టీ ప్రాంతీయ పార్టీ ఇక్కడ పార్టీని పార్టీగా డెవలప్ చేయడం చేసుకుంటూ వచ్చారు నిలబడ్డ పవర్లోకి వచ్చినప్పుడు రెండు రెండు పడవలు కాదు ఇది రెండు పట్టాలు రెండు పట్టాల మీద బండి వెళ్తుంది రెండు పడవలైతే తప్పు కానీ రెండు పట్టాలకి విడిగా ఉన్నప్పుడు రెండు పడవల మీద వేయొద్దు ఇది రెండు పట్టాలు రెండు పట్టాల మీద జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వెళ్ళాలి ఇక్కడేమవుతోంది ప్రభుత్వాన్ని లీడ్ తీసుకుంటూ జగన్ ఆపణలో ఉండిపోతుంది పార్టీని లీడ్ తీసుకునే వాళ్ళు ఎవరు ఈ వీళ్ళని పెట్టారు వీళ్ళందరూ ఏంటంటే రాజకీయ అనుభవం కంటే కూడా జగన్మోహన్ రెడ్డితో డీలింగే వీళ్ళ అనుభవం వీళ్ళ ముగ్గురు కూడా అంటే చాలా ఇష్యూస్ మొన్న వన్వేల శ్రీదేవి గారి ఇష్యూ తీసుకుంటే ఫస్ట్ ఆడియో టీప్ టేప్ లీక్ అయినప్పుడే వీళ్ళు ఎలక్ట్ అయ్యి ఉంటే ఉండేది కానీ అలా లైట్ తీసుకోవడం వదిలేయడం ఇదే తెలుగుదేశం టైంలో ఏమయ్యేది ఆయన తీసుకెళ్లేదో కేసులో ఎరికిచ్చేయడము లేదంటే ఆడి మీద ఒక ముద్ర వేసేయడము ఇదిగో వాళ్ళ అమ్ముడు పోయాడు అంటూ ఒక ప్రచారం కూడా ఎలా చేస్తారంటే మొన్ననే ఈ క్యాండిడేట్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చాడు వీళ్ళని కలిసి వచ్చాడు ఎంత తిన్నాడంట ఈ మధ్యన బిల్డింగ్ అటు ఏమి ఉండదు ఒక ముద్ర వేసేస్తారు అంటే కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కని ఎట్ట వేసేస్తారు అలా వేసేసాక ఏంటి అది తుడుచుకోవాలి కానీ ఇటు అటాక్ వెళ్ళలేడు అలా చేద్దాం అనేటువంటిది ఒక స్ట్రాటజీ తెలుసు పొలిటికల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజా తమ పార్టీలో ఉన్నప్పుడు ఎన్ని బూతులు తిట్టినా దేవతే కొడాల నాని జగన్మోహన్ రెడ్డిని ఎన్ని బూతులు తిట్టి రాజశేఖర రెడ్డిని బూతులు తిట్టినా అప్పుడు దేవుడే ఇప్పుడు వీళ్ళిద్దరూ దెయ్యాలి అప్పుడు ఎంత చక్కగా సమర్థించుకొచ్చారు ఇప్పుడు ఎంత బూతులు తిడతారు అది తెలుగుదేశానికి ఉంది అది వీళ్ళకి లేదు పార్టీ పరంగా అనుభవరాహిత్యం అనేటువంటి పాయింట్ అక్కడ కనబడుతుంది ఇక్కడ పార్టీ పరంగా వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలి అంటే ఇక్కడ గొడవ వచ్చింది డిస్ప్యూట్ రాగానే ఏం చేయాలి దాంట్లో ఇమీడియట్గా స్పందించడానికి ఇన్ఛార్జీలు పెట్టాడు ముందు కూడా చెప్పుకున్నా ఆ ఇన్ఛార్జీలకు పూర్తి స్వేచ్ఛ లేదు లేదు లేనప్పుడు ఏం చేయాలి వాళ్ళు ఏం చేయలేరు ఇటు సీఎం ఏమో అవన్నీ చూసుకునేది లేదు వాస్తవంగా ఏం చేయాలా ప్రతి నెలలో ప్రతి వారంలో ఒక రోజు పార్టీ కోసం కేటాయించుకుంటూ ఇదిగో కార్పొరేట్ కార్పొరేషన్ పదవులు ఎవరికి ఈ ఇన్ఛార్జీలను అడిగి తీసుకోవడం అట్లాగే ఎమ్మెల్యేలను అడిగి తీసుకోమని చెప్పడం వాళ్ళకి ఎమ్మెల్యేలు ఎంపీల అభిప్రాయాలు తీసుకోమంటూ దాన్ని వాళ్ళ మధ్య సమన్వయం చేసి ఇదిగో పది పోస్టులు ఉన్నాయి ఎమ్మెల్యేకి మూడు ఎంపీకి మూడు అలాగే నీ తరపున ఒక మూడు ఇట్లాగా నాలుగు సిఫార్సులు చేయండి ఇలాంటివి చేసి పెట్టడం అట్లాగే వాళ్ళకి ఏమైనా వివాదాస్పదమైన ఉండి ఇబ్బంది పడుతున్నారా దాన్ని ఎలా పరిష్కరించాలి లేదు ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు వచ్చిన వాళ్ళకి పాతోళ్ళకి మధ్యన ఎలా సమన్వయం చేయాలి నీ ఉద్దేశం ఏంటి ఇప్పుడు గన్వరం చెప్పేసాడు నెక్స్ట్ ట్రిప్ వంశీనే అలాగే తేల్చి చెప్పేయటం అవతల వాళ్ళు వెళ్ళిపోతున్నారా వెళ్ళిపోతుంటే ఎలా ముద్ర వేసేయాలని ఎలా చెడగొట్టాలి అంటే వాళ్ళ పరువు ఎట్లా తీయాలి ఒకవేళ ఎలాగుండా ఉంటున్నారు వాళ్ళని సాటిస్ఫై ఎట్లా చేయాలి ఇది ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ ఒక స్ట్రాటజీగా డిసైడ్ చేసుకోవాలా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఈయనకి ఆ తిరిగి లేదు అంటే తీరికి లేదా ఇవన్నీ ఆయన దాకా వెళ్ళట్లేదా ఆయన అంటే ఇవన్నీ ఓపెన్ గానే జరుగుతున్నాయి ధర్మశ్రీకి విజయసాయి రెడ్డి గారి వివాదం జరిగినా లేదంటే శ్రీదేవి గారి ఆడియో టేబుల్ బయటకు వచ్చినా అన్ని ఓపెన్ గా తెలిసిపోతున్నాయి ప్రజలకి దానికి సొల్యూషన్ ఏంటి పార్టీ తరఫు నుంచి ఏం చేస్తున్నారు అనేది మరి అన్ని పంచాయతీ తాడేపల్లి వచ్చిందనో ఆయన మాట్లాడారనో ఇలాగ తెర వెనక చెప్పుకోవడం తప్ప డైరెక్ట్ గా సొల్యూషన్స్ అయితే అనుభవరాహిచ్చినందు అక్కడే అదేంటంటే ఇప్పుడు జగన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన ప్రతిదీ జగన్ దగ్గరకైతే పోవు ఇవన్నీ ఇట్లా ఇట్లాగనేది ఒకవేళ వెళ్ళినా పక్కన ఉన్నవాళ్ళు ఒక ముక్క శ్రీదేవి గారి ఆడి వచ్చిందండి ఆహా సరే మన వాళ్ళు చూసుకుంటారు మన నాన్న చూసుకుంటాడు అంటే అయిపోదు అంత గట్టిగా చెప్పేవాళ్ళు ఎవరు ఈయన ఇప్పుడు ఒక లాబీ వచ్చేస్తుంది పక్కన ఈ ల్యాబీ అఫీషియల్స్ ల్యాబీ అంతే అంటే ఇది కోటరీ అంటేనేమో పనులు చేసుకునేవాళ్ళు ఇది కోటరీ ల్యాబీ లాబీ ఈ ల్యాబీలు ఎట్లా ఉంటాయి అంటే ఆఫీసర్స్ ల్యాబీ అంటే సాధారణంగా బయట వాళ్ళకి వేరేగా కనబడుతుంది మనం ఫీల్డ్ లో చూసిన వాళ్ళకి తెలుసు వ్యవహారం ఎట్లా ఉంటది అధికార యంత్రాంగాలు ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు నిన్న దాకా మనతో బాగా మాట్లాడే ఎమ్మెల్యే మంత్రి అయిపోగానే ఆయన చుట్టూ ఒక ల్యాబీ వస్తుంది మనల్ని నా దగ్గరికి పోనీదు మనం చెప్పేది వినే అంత తీరిక ఆయనకి ఉండనియో టాక్టికల్ గా గ్యాప్ క్రియేట్ చేసేసాం ఇంకోటి ఆయన చుట్టూ పది మంది ఎగబడిపోతుంటారు ఆ ఎగబడిన వాళ్ళల్లో మనం చెప్పే మాట వినేంత తీరిక ఉండదు ఇది లాబీ సిస్టమ్ కోటరీ సలహాలు వేరు కోటరీ అంటే ఏంటంటే వాళ్ళ పేరు చెప్పుకుని నాకు ఆ పని చేసి పెట్టి ఈ పని చేసి ఈ ల్యాబీ బ్యాచ్ ఎట్లా ఉంటుంది అంటే ఆఫీసర్ వాళ్ళకి పార్టీని బతికిచ్చాలో ఎన్నక్కర్లా తమ హెడ్గా ఉండాలి అక్కడ తమ చేతిలో గ్రిప్ ఉండాలి సీఎంతో క్లోజ్గా ఉన్నామనే ఫీలింగ్ కావాలి సార్ ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది సార్ ఆహా అవునా రైట్ అన్న చూసుకుంటున్నాడా చూసుకుంటున్నారు సార్ అయిపోయే ఎందుకంటే ఇప్పుడు లేదండి విజయసాయి రెడ్డి గారు కుదరట్లేదండి నేను చెప్పారనుకోండి విజయసాయి రెడ్డికి విషయం తెలుసు విజయసాయి రేపు పొద్దున ఏదో ఒక టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఇతను సరిగ్గా లేదండి అని చెప్తాడు అప్పుడు ఈయన పదవి అక్కడి నుంచి పోద్ది ఎందుకు వచ్చింది తలనొప్పి మనకి విజయసాయి రెడ్డి మన అన్న చూసుకున్నాడా చూసుకున్నాడు సజిల అన్న చూసుకున్నాడా ఆ చూసుకుంటున్నాడు అని చెప్తారు వాళ్ళు చూసుకున్నారు కదా నేను వదిలేస్తాడు ఇక్కడ వీళ్ళు చూసుకుంటే ఏమవుతుంది ఇక్కడ ఏం కాదు పరిష్కారం అనేటువంటిది ఇక్కడ మంత్లీ వీక్లీ ఒకటి పార్టీకి ఒక రోజు కేటాయించుకోవాలా ఈ నలుగురిన్ఛార్జీలు ఈ ఆరు రోజులు జనంలోనే ఉండి ఇటు పబ్లిక్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలా ఇటు పక్కన తీసుకోవాలి ఎప్పుడూ సరే ఎప్పుడైనా ఒకటే పవర్లోకి రాకముందు బోళ్ళు తీరుకుంటది పవర్లోకి వచ్చే క్షణం తీరుకుంటదు వచ్చి ఆ పని చేసి పెట్టండి ఈ పనులు చేసి పెట్టండి అని అడిగేవాళ్ళు ఇప్పుడు చూడండి ఒకసారి ఇళ్ళ ఈ నాయకులే ఇళ్ళ దగ్గర క్యూలు గట్టుంటారు జనం అందులో ఐఏఎస్లు ఉంటారు ఐపీఎస్లు ఉంటారు డాక్టర్లు ఉంటారు అంటే వీళ్ళు మామూలు రోజుల్లో వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడి అపాయింట్మెంట్ల కోసం ఎత్తుకోవాల్సినటువంటి మనుషులందరూ వీళ్ళ దగ్గర అపాయింట్మెంట్ల కోసం గంటల కొద్దీ వెయిట్ చేస్తుంటారు వీళ్ళతో మాట్లాడటమే గొప్పగా ఫీల్ అవుతుంటారు వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్లని తీసుకోవడమే సరిపోతుంది దీనికి సొల్యూషన్లు ఇక్కడే సరిపోద్ది ఇక అసలు సమస్య ఎప్పుడు పరిష్కరించుకుంటారు పార్టీది అందుకని ఈ విషయంలో చంద్రబాబు గారి దగ్గర నేర్చుకోవాలి అనుభవం ఆయన ఏం చేస్తాడు ఆయన చుట్టూ ఉండేటువంటి ఒక లాబీ ఉంటుంది వివాదాలు పరిష్కరించడానికి ఓ నలుగురు ఐదుగురు అది యనమల రామకృష్ణ ఉంటాడు లేకపోతే తొండుపు దశ రజనాథుని ఉంటాడు లేకపోతే గనక అట్లాగొక సీనియర్ టీం ఉంటుంది సీనియర్లు ఉంటాయి వాళ్ళు అక్కడ ఇష్యూ రాగానే లోకల్ వాళ్ళతో మాట్లాడడం కానీ జిల్లాకు ఒకళ్ళు హెడ్ ఉంటారు అలాగే ఇన్ఛార్జి మంత్రి ఉంటారు ప్లస్ వీళ్ళు ఉంటారు ఇంకోటి బాబు గారి దగ్గరికి వెళ్ళి చనువుగా మాట్లాడేది ఉంటుంది వీళ్ళకి పరిష్కారం అవ్వనియండి అవ్వకపోని చనువుగా మాట్లాడేది ఉంటుంది ఆయన కూడా వింటాడు రిసీవ్ చేసుకుంటాడు అక్కడే ఆన్సర్ చెప్పేస్తాడు ఇదిగో మనం వీళ్ళని వేసుకోవాలి ఈ కారణంగా వీళ్ళనొద్దు వీళ్ళని అవాయిడ్ చేయండి అప్పుడు ఆ కన్సర్న్ హెడ్ అలాగా సార్ అడుగుడు చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాడు ఆ సరే ఈ పదవిద్దాంలే పోనీయండి ఇలాగా కన్విన్సింగ్లో ఉంటుంది ఆయనది ఆ రాజకీయ అనుభవం ఆయనకి అది బాగా ఉంది అంటే అది సుదీర్ఘకాలం ఉండటం వల్ల పార్టీ నడపడం వల్ల ఇంకోటి ఫ్రమ్ ద బిగినింగే స్ట్రగుల్లో నుంచి వచ్చిన ఆయన ఇప్పుడు దగ్గుబాటి కీరోల్లో ఉన్న టైంలో తను దిగి కార్యకర్తల ఇమేజ్ సంపాదించుకుంది అట్లాగా ఎన్టీ రామారావు ఇదే స్టైల్ ఇప్పుడు జగన్ స్టైల్ ఎవరితో కలవకపోవడం తను ఆ గ్యాప్ను తను వాడుకునే బట్టినే కదా అక్కడ తనకి ఆ రోజున ఎన్టీఆర్ లాంటి పక్కన పెట్టిన నిలబడగలిగింది ఆనాటి నుండి ఆ కార్యకర్తల రేంజ్లో ఉండే ఇష్యూస్ని ట్యాకిల్ చేయటం ఇది ఒక దాంట్లో ఎదురు దెబ్బలు తింటుంటారు ఎప్పుడు రాజకీయాల్లో రెండు రోజులు నాలుగవు వ్యూహాలు ఫెయిల్ అవుతూ ఉంటాయి బట్ ఆయన ఎప్పటికప్పుడు వింటాడు పరిష్కరించే ప్రయత్నం చేస్తుంటారు కొన్నిసార్లు వద్దనుకున్నప్పుడు తొక్కి వదిలేయమంటారు ఆ వదిలేసేటప్పుడు కూడా ఈ మధ్యలో ఉన్నవాళ్ళు అవతల వాళ్ళని నువ్వు తేడా వస్తే నీ సంగతి గెలుస్తాడు జాగ్రత్త నీకు త్వరలో మళ్ళీ మంచి పదవి ఇస్తానన్నారులే అనే ప్రయత్నమే చెప్తారు కానీ బాబు నేను బోరా అన్నాడు నీ జాతన ఏం చేసుకోమన్నాడు అని చెప్పరు ఇక్కడ వచ్చాడు కదా ఏవండీ జగన్ రావద్దంటున్నాండి పడిచుకోవట్లేదు వదిలేయమంటున్నారు విజయసాయి రెడ్డిని చూసుకోమంటున్నారు ఆయన ఏం వెంటలేదు ఇలాగే ఎడమెంటుకుంటది ఇష్యూ ఇక్కడ కొట్టేసేటప్పటికి పోతుంది అది ఒక సిస్టమ్ నడుపుకోవాలా జిల్లా ఇన్ఛార్జికి ఈ పని అట్లాగే నియోజకవర్గాల మీద ఈ పని వీళ్ళ సమస్యలు వీళ్ళు చూడాలి వీళ్ళ సమస్యలు వీళ్ళు చూడాలని ఇవన్నీ వస్తాయంటే రేపు ఎన్నికల దగ్గరకు వచ్చే వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకుని ఒకళ్ళని నాశనం చేయాలని ఒకళ్ళ కుట్రలు కొనుక్కుని చెడగొట్టి పార్టీ ఓడిపోయాక అప్పుడు సమీక్షించుకుంటారు అంతే కదా రైట్ మొత్తానికి నాయకులు కోటరీల్లో ఇరుక్కున్నా లేదంటే లాబీల మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు చిక్కుకున్నా ఫైనల్గా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి అనేది ప్రస్తుత పరిస్థితుల్లో సారాంశం ఇది ఇవాళ వీకెండ్ విత్ జన్స్థాయి